ఓ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెలకట్టారు. అభంశుభం ఎరగని బాలికను గర్భవతిని చేసినందుకు లక్ష పరిహారంగా చెల్లించాలని తీర్మానించారు. ఆ మొత్తంలో ఆ బాలిక కుటుంబానికి 20,000 రూపాయలు చెల్లించి ఆపై చేతులు దులుపుకున్నారు. కోనారావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద మహిళ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రోజువారీ విధులు నిర్వహిస్తుంది. భర్త చనిపోయి ఇద్దరు కూతుళ్లతో జీవితం నెట్టుకొస్తుంది. ఇదే క్రమంలో ఆమె చేయి విరగడంతో మండల పరిషత్లో పనుల నిర్వహణకు తన చిన్న కూతుర్ను పంపిస్తూ వస్తుంది. సదరు మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన మల్లేష్ అనే వ్యక్తి కన్ను ఆ బాలికపై పడింది. పెళ్లే ఇద్దరు పిల్లలు కలిగి ఉన్న మల్లేశం ఆ బాలికను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది. ఈ విషయం బయటపడగానే సిరిసిల్లలోని ఓ ఆసుపత్రిలో మల్లేశం ఆ బాలికకు గర్భ విచ్ఛిత్తి చేయించాడు. ఆసుపత్రి ఖర్చు మొత్తం అతనే భరించాడు. 8 నెలల క్రితం ఫిబ్రవరి 13న బాలిక గర్భ విచ్ఛిత జరిగిన విషయం తెలిసిన పంచాయతీ పెద్దలు బాధితురాలి తల్లిని పిలిపించి విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు 1,00,000 రూపాయలు ఇప్పించే విధంగా ఆమెతో అంగీకరింపజేశారు. ఈలోగా సదరు బాలిక గర్భానికి కారకుడైన మల్లేశం కోనారావుపేట నుండి వీర్నపల్లి మండల కేంద్రానికి బదిలీ చేయించుకున్నాడు. అభంశుభం ఎరగని నిరుపేద బాలికను లోబర్చుకుని గర్భానికి కారకుడైన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పంచాయతీ పెద్దలు ఇలా శీలానికి వెలకట్టడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఇక ఆసుపత్రి వర్గాలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉండగా వారు కూడా గుట్టుచప్పుడు కాకుండా బాలికకు గర్భ విచ్ఛిత్తి చేయడం ద్వారా చట్టాలను ఉల్లంఘించారు. ఇప్పుడు ఏమన్నాడు చేయండు పెళ్లి చేసుకోని అన్నాడు. నాకు ఇద్దరు కొడుకులు అన్నాడు. నాకు అద్ద అన్నాడు. అసలు నిన్ను ఎందుకు ఖరాబు చేసిన వారు అంతే ఎక్కువ చెప్తాను వచ్చిన పెళ్లి చేసుకుంటానంటే నేను చేసుకోనని అన్నాడు. మనుషులు చెప్పలేమంటలేదు. ఏం చెప్పలేదు మాకు. నాకు ఆఫీస్ కావాలి, నేను చేసుకుంటా. నాకు డ్యూటీ ఇప్పించారు, నాకు డ్యూటీ కావాలి. నన్ను ఇంటికాడ ఉంచద్దు. ఆయన ఎట్లా పోయాడో నేను పోతాం, అట్లనే పోతా. అసలు నేను పని చేసుకుంటానని నా కావాలి. ఐదు లక్షల్లో 50 కావాలి నాకు. ఖరాబ్ చేసి పోయిండు. నన్ను ఆఫీస్నే చేసి ఇంటికి లేరు. 5 మారైంది ఓసారి వచ్చిండు. అయిపోయినాక వచ్చిండు. నేను ఫోన్ చేసిన, దాఖలకు వచ్చినాక ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నాకు మీటింగ్ ఉందని అన్నాడు. మీటింగ్ కాదు, నాకేం కాదు, నువ్వు రా, నువ్వు వచ్చినాక నేను నీకు చెప్తాను చెప్పిన. అనే వరకు ఏమైంది చెప్పు అన్నమాట. అంటే నాకు ఇట్లా 3 నెలలు కట్టిపోయింది, నువ్వు ఇట్లా ఎందుకు చేసినవురా అని నాకు ఓపెన్కి వచ్చిన. అంటే సరే తీయని అన్నాడు. అనే వరకు నాదే తప్పైందని అమ్మకి 2-3 సార్లు కాలు మొక్కిండు. అన్నాడట అద్దన్న వరకు ఏం పోతావు కాదు ఇంకే అని అన్నాడట. ఉన్న ఆఫీస్కి రాని తెలియదు, పొద్దున పోతున్నా ఉడుతున్నా చేస్తున్నా గంతే. పోతే వేణుగాడు ఏమంటున్నాడ, అద్దు నువ్వు మీ బిడ్డ అద్దు, నువ్వు బిడ్డ వచ్చినా కానీ నువ్వు పోతాం బందుగా అన్న అంటున్నాట. నాకు జాబ్ కావాలి, నేను ఈయన చేసుకుంటా ఉంటా. ఎవరికి చెప్పకూర అవసరం లేదని చెప్పిండు. మాట్లాడలే లక్షనే సర్పంచ్ మామ అదేమని లేదు. నన్ను కూతం పిలిపియలేదు, ఆయన కూతం పిలిపియలే, ఇద్దరిని పిలిపించి అడిపియలే. ఇక అమ్మ నుండు అలా అన్న ఎంటిసి ఇద్దరు మాట్లాడిచ్చి మాట్లాడి పోయారు. ఏమన్నా అమ్మది మలేషియా పెట్టి చేసేటోడు పెట్టి అమ్మతో ఒక బస్టాండ్ అడిగింది. ఆయన కూడా తిట్టింది, అడిగింది. అడిగితే ఫోన్ చేయను. ఫోన్ చేయమంటే నీ మెన్న తెలియదని చెప్పిన. అనే వరకు ఇంటికైనాక గుర్తు చేసుకొని ఫోన్ చేయరాని అన్నాడు. ఇంటికి వచ్చినాక ఫోన్ చేసిన. ఫోన్ చేసి నాకు మీటింగ్ ఉందని అన్నాడు. అంటే నీకు మీటింగ్ కాదు, లెక్క కాదు, నువ్వురా ఫస్ట్ మా ఇంటికి రా, నువ్వు వచ్చినాక నేను చెప్తా అన్న. అనే వరకు ఆయన వచ్చిండు. వచ్చినాక నేను చెప్పిన, నాకు ఇట్లా ఖరాబీ చేసినావు, నన్ను ఎవరు లగేజ్ చేసుకుంటారు, నాకు అవసరం లేదు, నీకు ఇద్దరు కొడుకులైనా కానీ ఏం కాదు, చేసుకో అని చెప్పిన. చెప్పినా కానీ పట్టించుకోలేదు.